हाई फ्रेंड्स ना पेर मनोज वेलकम बैक टू मै चैनल फ्रेंड्स वीडियो लो मनम डेकोरेटिव लाइट्स अने तैयार चेसुकोबोतुन्ना ऑलरेडी ना स्टार्टिंग वीडियो डेकोरेटिव लाइट्स अने तैयार चेसाननमाट सो फ्रेंड्स मीरु आ वीडियो कूडा चूडालनुकुंटे नीकिंद डिस्क्रिप्शन लो गानी इस्तानु पैन ऐकान लो गानी इस्तानु मीरु अक्कडि नुंचि अयिते आ वीडियो अयिते चूडोच्चु ई वीडियो अयिपोयिन तर्वात अयिते चूडंडि सो फ्रेंड्स लेट चेयकुंडा वीडियोलोकि अयिते वेल्लिपोदां अंतकंटे मुंदु ई वीडियो गनुक नच्चिनट्लयिते मीरु लाइक चेयंडि शेर चेयंडि अलागे కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఒక బ్లూ స్టిక్ని అయితే తీసుకుంటున్నా ఇది మీకు ఎలక్ట్రానిక్ షాప్లలో దొరుకుతుంది ఏవైనా రెండు వస్తువులని అతికించడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారనమాట సో ఫ్రెండ్స్ దీన్ని నేను ఒక 5 ముక్కలు అయితే చేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే 4 చేసుకోవచ్చు 6 కూడా చేసుకోవచ్చు సో నాకు 5 అయితే సరిపోతాయి కాబట్టి 5 ముక్కలు అయితే చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి 5mm డ్రిల్ బిట్ తోనైతే మనం హోల్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎందుకో ఇప్పుడు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 5mm ఎల్ఈడి లైట్ ఇది మల్టీ కలర్ అంటే రెండు మూడు కలర్లు అయితే ఇందులో వెలుగుతుంది అనమాట సో నేను హోల్ చేసుకున్నా కదా అందులో అయితే ఇది పెట్టేస్తున్నా సో దీనికోసమే అనమాట మనం హోల్ చేసుకుంది తర్వాత ఫ్రెండ్స్ ఇలా నేనైతే అది తీసుకుంటున్నాను అనమాట ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లైట్ వెలుగుతుంది ఇప్పుడు నేను కూలింగ్ బాటిల్ మూతలు ఉంటాయి కదా అవి ఒక 5 అయితే నేను తీసుకుంటున్నా ఇవేంటంటే లైట్ కి స్టాండ్ లాగా ఉపయోగించడానికి నేనైతే తీసుకుంటున్నా ఇప్పుడు దీనికి ఒక చిన్న హోల్ అనేది మనం చేసుకోవాలి అన్నిటికి హోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఈ మూతలు ఉన్నాయి కదా పైన సమానంగా ఉండేలాగా నేను ఒక సాల్ట్ పేపర్ని ఉపయోగించి వాటిని రఫ్ చేస్తున్నా ఎందుకంటే మనం దాని మీద లైట్ పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా సమానంగా ఉండేలాగా నేనైతే దీన్ని రఫ్ చేస్తున్నా ఇప్పుడు మనం తయారు చేసుకున్న లైట్ ఉంది కదా దీన్ని ఆ మూతలో అయితే ఆ హోల్ ఉంది కదా అందులో అయితే పెట్టాలి తర్వాత ఫ్రెండ్స్ ఇందులో ఉన్న పిన్స్ ఉన్నాయి కదా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ వాటిని మనం లోపల ఈ విధంగా అయితే సెటప్ చేసుకోవాలి ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఎలా గుర్తుపట్టాలంటే పొడుగ్గా ఉన్నది పాజిటివ్ అనమాట కొంచెం షార్ట్గా ఉన్నది అయితే నెగిటివ్ ఇప్పుడు ఈ మూతకి నేను రెండు పక్కల గాట్లు అయితే పెడుతున్నా ఎందుకంటే అందులో నుంచి మనకి సైడ్ వైర్ రావడానికి ఇప్పుడు ఇంత ముందు పెట్టినట్టుగానే ఆ లైట్ ని ఆ క్యాప్ ఉంది కదా ఆ హోల్లో అయితే పెట్టి నేను గ్లూతో అయితే అతికించేస్తున్నా ఒకవేళ గ్లూ లేనట్లయితే ఫెవిక్విక్ పెట్టి కూడా మీరైతే అతికించవచ్చు అతికించిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం ఇప్పుడు కనెక్షన్ ఇవ్వడానికి నేను ఒక సిల్క్ వైర్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ వైర్ని ఎల్ఈడిలోని పాజిటివ్ కు నెగిటివ్కి కనెక్షన్ అనేది మనం ఇచ్చుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఇది ప్యారలల్ కనెక్షన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లైట్లు తీసుకున్నాం కదా అలాగే రెడ్ వైర్ బ్లాక్ వైర్ కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు రెడ్ వైర్ పాజిటివ్ అనుకుంటే ఈ 5 ఎల్ఈడి లైట్లలోని పాజిటివ్ ఉంటుంది కదా అవన్నీ కూడా ఒక రెడ్ వైర్కే ఇవ్వాలి అలాగే నెగిటివ్లన్నీ కలిపి బ్లాక్ వైర్కి ఇవ్వాలి సో నేను ఇప్పుడు ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నానో చూసి అయితే మీరు ఆ విధంగా అయితే కనెక్షన్ నేను ఇచ్చుకోండి
ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఒక మొబైల్ ఛార్జర్ తీసుకొని దాని యూఎస్బి ఈ కేబుల్ ఉంది కదా దీని మరొక పక్క నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మనం చేసుకున్న ఈ సెటప్కి అయితే కనెక్షన్ అనేది ఇవ్వాలి. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ మొబైల్ ఛార్జర్లో కూడా ఎనీ మొబైల్ ఛార్జర్ వాడచ్చు మన దీనికి, ఎందుకంటే మనకి సప్లై అనేది 3.7 వోల్ట్స్ వస్తే సరిపోతుంది. ఇంటర్ఫరెన్స్ ఇక కనెక్షన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసైతే చూద్దాం మనం. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు.